రైతుల ధాన్యం కొనుగోలులో గింజ కటింగ్ చేసిన ధాన్యం అమ్ముకున్న రైతులకు ఫోన్ చేసి రమ్మని ఇబ్బందులకు గురి చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఓదిల మండలంలోని ఓదిల గుంపుల రూపు నారాయణపేట పోతుకపల్లి గ్రామాల్లో ఉన్న ఐకేపీ పోతుకపల్లి సహకార సంఘ కొనుగోలు కేంద్రాలను అధికారులు రైతులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, కొనుగోలు కేంద్రాల్లో గింజ కటింగ్ లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు నిర్వాహకులు ట్రాక్ షీట్ అందించాలి అన్నారు. నియోజకవర్గంలో చాలా రైస్ మిల్లు ఉన్నాయి, మీరు ధాన్యం దించుకోలేదని అధైర్యపడద్దు, అవసరమైతే సంబంధిత రైస్ మిల్లుకు వెళ్లి మీ వడ్లను దింపి వచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సంప్రదించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి, మన సెంటర్లో ఉండే అటువంటి సెంటర్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారో, ఆ సింగిల్ విండో సెంటర్ కావచ్చు, ఐకేపీ సెంటర్ కావచ్చు, ఏ సెంటర్ అయినా కాదు, మెయింటెన్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి, మరి ఏదైతే సెంటర్ల ప్యాడీని మీరు కొలుతూ ఉన్నారో, బరాబరి 41 కిలోలు జోకాల, 41 కిలోలు జోకితే అందులో 600 నుంచి 650 సంచి బరువు వెయిట్ పోతుంది, 350 గ్రాములు రైతు ప్యాడీ తాల్ తప్ప ఉంటుంది కాబట్టి అది పడతలేం కాబట్టి 350 గ్రాములు తాల్ తప్ప ఉంటుంది, 41 కిలోలు గరిష్టంగా అంటే 1 గ్రాము కూడా ఎక్కువ లేకుండా 1 గ్రాము తక్కువ లేకుండా జోకి మీరు రైస్ మిల్లర్లకు పంపించే బాధ్యత మీది. ఎవరైతే రైతు సెంటర్ల వడ్లు అమ్ముకుంటా ఉన్నాడో ఆ రైతుకు మీరు కంపల్సరీ ట్రక్ షీట్ ఇవ్వాలి, కంపల్సరీ ఏపీఎం గారు మీ బాధ్యత, 13 సెంటర్లు నేను కోదల మండలం ట్రక్ షీట్ ఇవ్వాలి. సింగిల్ విండో సెంటర్లలో చైర్మన్ సుమారెడ్డి గారు ఉన్నారు, మీరు బాధ్యత తీసుకొని ప్రతి సెంటర్ల రైతుకు రిసిప్ట్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి.